తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని జైస్వరాజ్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది. మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి ఇటీవల మీ బారాసాలో అరంగేట్రం చేసింది అనేది చాలా మీరు చెప్పుకున్నారు, కండవ కప్పుకున్నారు, ఓకే సంతోషం. మరి ఆ తలనొప్పి తెలంగాణ ప్రజలకు ఎందుకు, వాళ్ళ మీద ఎందుకు? లక్షన్నర రూపాయలు శాలరీ ఇస్తూ ప్రభుత్వంలో అతన్ని ఒక అపాయింట్ చేశాం. ఇది దుర్మార్గము. ప్రభుత్వ ప్రజల సామాన్యుల బిచ్చగాళ్ళది కూడా కష్టార్జితాన్ని నీ పార్టీ కార్యకర్తలకు లేదా రాష్ట్రంగాని రాష్ట్రం వ్యక్తులకు నువ్వు దారాదత్తం చేయడం దుర్మార్గము. ఇమ్మీడియట్గా ఆ జీవోను రద్దు చేయాలి. అతనికి ఏమైనా ఇప్పటికీ పే చేసి ఉంటే దాన్ని వాపస్ తీసుకోవాలి. ఓకే నువ్వు తీసుకో, నీదుందిగా ప్రగతి భవన్ అదే తెలంగాణ భవన్ భారతదేశంలోనే అంటే 1250 కోట్ల పైగా నీ పార్టీకి ఆస్తులు ఉన్నాయని చెప్తున్నావు. అక్కడ 1 కోటి రూపాయలు ఈ నెలకి పోయిందేమో ఇచ్చి తీసుకో, అతనే పార్టీకి ఉపయోగపడతాడు. ప్రజల సొమ్మును మాత్రం ఇట్లా దుర్వినియోగం చేస్తే ప్రజలు ఊరుకోరు. చంద్రశేఖర్ రావు గారు ఇప్పుడే తక్షణమే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని జైస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది.